యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమున శుభము తెలియజేస్తా ఉన్నాను. రోమిల్ రాసిన పత్రికకి ఆహ్వానిస్తా ఉన్నాను. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఫర్ ఇన్ దిస్ హోప్ వీ వేర్ సేవ్డ్ బట్ హోప్ దట్ ఈస్ సీన్ ఈస్ నో హోప్ అట్ ఆల్. హూ హోప్స్ ఫర్ వాట్ హీ ఆల్రెడీ హ్యాస్. ఇప్పుడే మనకి ఏదైతే ఉందో దాని మీద ఎందుకు నిరీక్షణ పెట్టుకుని ఉంటాం? పుట్టినవాడు పుట్టాలని నిరీక్షణ కలిగి ఉన్నాడు కదా, చచ్చిపోయినవాడు చావాలని నిరీక్షణ కలిగి ఉన్నాడు కదా, పాస్ అయిపోయినాడు పాస్ అవ్వాలని నిరీక్షణ కలిగి ఉన్నాడు కదా. ఏదైతే మనకుందో దానికి మనకి నిరీక్షణ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఇప్పుడు మనకి లేనిది రా భవిష్యత్తులో ఏదో రాబోతుంది దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏం చెప్తూ ఉంటున్నాడు అని అంటే మన దేహములు విడిపించబడబోతూ ఉంటున్నాయి. ఈ దేని నుంచి విడిపించబడబోతూ ఉంటున్నాయి? ఇది నాన్న ఎంత భక్తుని దేహమన్నా కానీగాక సాతాన్ యొక్క దెబ్బలకి లోనైపోతూ ఉంటుంది. అందుకే అపొస్తలుడైన పౌలు లాంటి వాడు కూడా సాతాను దూతగా నలగొట్టడానికి తన దేహంలో ముళ్ళుంచబడతా వచ్చిందని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఈ దేహము పాపం యొక్క పర్యావసానానికి, పాపపు శోధనకి గురైపోతున్న దేహం ఇది. ఈ దేహము భయంకరమైన లోకపు వ్యవస్థ, దేవునికి విరోధమైన వ్యవస్థకి గురైపోతున్న దేహము. అక్కడ తాగట్లేదు. ఈ దేహముకి చాలా పరిమితి కలిగిన దేహము. ప్రభుని సేవించడం విషయంలో, ఆరాధించడం విషయంలో, ప్రార్థించడం విషయంలో, అప్పగించుకోవడం విషయంలో, గణపరచడం విషయంలో, అన్నిట్లో కూడా లోపాలు పరిమితులు కలిగిన ఈ దేహం. ఈ దేహమును ఒక దినాన్న మన్నుకు మన్నుగా అప్పగిచ్చేస్తారు. అయితే ఈ దేహమును ప్రభు ఎంత చక్కగా విడిపిస్తూ ఉంటున్నాడంటే ఒక దినాన్న ఈ దేహము తనకి ఆలయముగా మార్చబోతూ ఉంటున్నాడు. ఈ దినాన్న దాన్ని కొద్ది వరకే మనం నెరవేర్పించవచ్చు. అయితే ఒకరోజు నిఖచ్చితంగా మన దేహంలో దేవుడు నివసించడాన్ని అక్షరానుసారంగా ఆత్మీయంగా మనం అనుభవించేవారిగా ఉంటాం. మనకి తెలియకుండానే ఆ దినాన్న పరిమితి లేకుండా మనం ఆయన్ని ఆరాధించడం, ఆ దినాన్న ఇక రోగాలు, బలహీనతలు, కన్నీరు, భావోద్రేకాలు, నొప్పి, శాపము ఇలాంటివి ఏమీ ఉండదు. ఈరోజు మనకి అరికాలం నడినెత్తి వరకు రోగాల రూపంలో కావచ్చు, వికారత్వం రూపంలో కావచ్చు, నొప్పుల రూపంలో కావచ్చు, పరిమితి రూపంలో కావచ్చు, మరణం తాండమాడుతుంది. అయితే ఒక దినము రాబోతుంది. ఆ దినాన్న మనము యేసు ప్రభు ద్వారా ఎప్పుడైతే విడిపించబడతామో ఆ దినాన్న ఒక కొత్త దేహంలోనికి ఎప్పుడైతే మనల్ని ఆయన తీసుకొని వస్తాడో ఆ దినాన్న ఈ దేహానికి ఉంటున్న పాత విషయాలు ఏవీ మన మీద ప్రభుత్వము చేయవు. ఆ దినాన్న యేసుని ఎలా సేవించాలో ఆ అంతస్తులో సేవించగలరు, యేసుని ఎలా చూపించాలో ఆ అంతస్తులో చూపించగలరు, యేసుని ఎలా మనము ప్రదర్శించాలో సేవించాలో ఆ అంతస్తులో మనం ప్రదర్శించి సేవించగలం. ఇది నాన్న మనము చేయవలసింది ఏంటంటే సిలువకి అప్పగించుకోవాలి రోజు. ఎందుకంటే ఈ దేహంలో ఉన్నప్పుడు మన పాత నైజము, మన మష్టు, మన బలహీనతలు ఉంటానే ఉంటాయి. ఏ రోజుకా రోజు సిలువకి అప్పగించుకుంటా, ఏ రోజుకా రోజు నూతనంగా ప్రభు మీద ఆధారపడే కొలిది ఆయన యొక్క నవీనమైన జీవాన్ని ఆయన మనలో సమృద్ధిగా పోస్తూ ఉంటాడు. ఆ జీవంతో మనం ఆయన కొరకు బ్రతకగలం. ఒక దినం ఖచ్చితంగా జరగబోతుంది. ఎలాగైతే ఎజకేలు లోయలో ఆ ఎండిన ఎముకలు తిరిగి వచ్చి బలమైన సైన్యంగా నిలబడతా వచ్చాయి, అలానే మనం కూడా ఒక దినాన్న అలుపు లేని పరుగు, ఆగిపోని ఆరాధన, ఏమాత్రము అవిసిపోని ఆనందముతో మనం ఆయనని సేవించబోతున్నాం, ఆయన్ని ఆరాధించబోతున్నాం, ఆయన కొరకు జీవించబోతున్నాం. ఇంకెన్నడూ బలహీన పరచబడలేని, పాపానికి గురి కాలేని, సాతాను మన మీద నింద వెయ్యలేని, లోకపు వ్యవస్థ ఆపలేని ఒక చక్కటి స్వేచ్ఛ మనకి మన శరీరాలు వస్తాయి. ఎంత ధన్యులం కదా ఆ నిరీక్షణతో ఈ చిన్న జీవితాన్ని తట్టుకొని సిలువకి అప్పగించుకుంటా ముందుకి సాగిపోవడానికి ప్రభు మనకి తన లేఖనాలను అందిస్తూ ఉంటుండగా అప్పగించుకుందామా? ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాలలో మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ బలహీన అవస్థకి గురైపోయిన మమ్మలను పరలోకపు నివాసులుగా మార్చండి. నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించండి. మా బ్రతుకులన్నీ నీ వైపునకు తిప్పండి. నీ కొరకు మాత్రమే ఆగిపోకుండా ఒకరోజు నిలబడగలము అనే ఆ శుభప్రదమైన నిరీక్షణతో ఈరోజు మా వల్ల ఎంత అవుతే అంత
అనార్పణంగా పోయబడ్డానికి నేర్పించు. యేసు ప్రభు నామములు అడుగుతున్నాను తండ్రి.